హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు నేను చూపించాను టెర్రస్ గార్డెన్ మాది, చిన్నగా చూడండి. అప్పుడు మొక్కలన్నీ, ఇప్పుడైతే మొక్కలు చేంజ్ అయిపోయినాయి, చిన్న చిన్నగానే ఉన్నాయి. ఈ బిళ్ళగన్నేరు ఈ ఆకుని అయితే రసంగా తీసుకోవచ్చు, అలాగే ఈ ఫ్లవర్స్ని కూడా నీటిలో మరగపెట్టి రోజు మార్నింగ్ వాటర్ ఒక గ్లాస్ తాగితే డయాబెటీస్కి మంచిదని చెప్తున్నారు. అలాగే చూడండి టమాటాలు, వాటికి అవి వచ్చినాయి, ఎందుకంటే మనం కిచెన్లో వాడిన టమాటాలు కొన్ని మిగిలితే వాటిని అలా కుండీల్లో వేసేస్తే అలా మొక్కలుగా వచ్చేసాయి. చూడండి ఇది గోరింటాకు మొక్క, ఇది కూడా చక్కగా ఆకులతో వచ్చింది. గోరింటాకు కూడా మనకి హెల్త్కి ఎంతో మంచిది, హెన్న పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాగే ఇదిగో చూడండి, ఇది అల్లం మొక్క అన్నమాట. అల్లం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు, అది ఎండిపోతుంది అనిపించినప్పుడు అలా మనం ఎక్కడన్నా మట్టిలో పెడితే మొక్కలుగా కూడా వస్తాయి. ఇది చూడండి కొత్తిమీర, ఇది బాగా ఎండిపోయింది, కాయలు వచ్చినాయి కదా అని అలా ఉంచేసాను. చూడండి ధనియాలు, ఇవే ఎండితే ధనియాలుగా చేసుకోవచ్చు. చూడండి ఇటువంటి అన్నమాట ధనియాలుగా తయారు చేస్తారు. కిందనున్న మొక్క అయితే పనుగంటి ఆకు. చూడండి ఒక 6 వరకు ఉన్నాయి టమాటాలు చెట్లు. చూడండి కొయ్యడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే మెన్యూని కూడా తయారు చేయటం చూపించాను కదా, అంటే చెప్పాను చూపించలేదు. చూడండి ఇది కవర్ చేయాలి పైన, యువతలది అయితే బ్లాక్లో మారింది అంటే మెన్యూరు రెడీ అయ్యిందని. పైన అయితే నేను ఫ్రెష్గా వేసిన ఒక కవర్ మట్టిగా ఉంది, కింద అయితే బ్లాక్లో కనిపిస్తుంది. చూడండి అది మెన్యూర్గా అయిపోయింది, అవి మొక్కలకి మనం వేసేసుకోవచ్చు అన్నమాట. అలా కొన్ని వేసాను. అదే వేరుశనగ అయితే గమ్ముని చివకదు, అది అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఛానల్ నేమ్ చెప్పలేదు కదా, క్రాచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు అని చేంజ్ చేశాను. చూడండి ఇది పచ్చిమిర్చి, చక్కగా గుత్తులు గుత్తులుగా కాసింది. ఇలా ఎక్కువ ఎక్కువ కాయాలి అన్నప్పుడు మెన్యూర్ని మంత మంత్కి వేసుకోవాలి, అలా వేసినప్పుడు ఇలా మనకి ఎక్కువ ఎక్కువగా కాయలు కాస్తాయి. చూడండి చుట్టూ ఉన్నాయన్నమాట. ఇది అయిన తర్వాత నేను మా ఊర్లో చర్చి, అందులో జరిగిన ఒక ఈవెంట్ చాలా ముఖ్యమైనది అన్నమాట, దాన్ని కొద్దిగా షూట్ చేశాను, చూపిస్తాను ఎలా జరుగుతుంది అనేది. మా చర్చ్ కూడా మీరు చూడొచ్చు, ఇది మతానికి సంబంధించి కాదు, జస్ట్ నేను వెళ్ళి చర్చిని చూపిస్తాను. నాకు కనిపించే ఆవిడ మాస్టర్ గారి భార్య, పేరు అరుణ కుమారి, అంతర్వేది సంఘానికి ఆమెకు పాస్టర్గా చేస్తున్నారు. ఆ చర్చిలో యూత్ ఆర్కెస్ట్రా వేస్తూ ఉంటారు. నేను ఒక అమ్మాయికి ఇచ్చి సూట్ చేయమన్నాను, కానీ అమ్మాయి అంతా సూట్ చేయలేదు, కొంచెం మాత్రమే చూపించింది. శనివారం జరుగుతుంది మా చర్చ్ అయితే, ఆ చర్చిలో బల్ల ఆరాధన ఈరోజు జరిగిందనమాట. ఆ బల్ల ఆరాధనలో యేసుప్రభుని సిలువ వేయకముందు యేసుప్రభు ఎలా చేశారో అందరూ సమానమని చెప్తూ ఒకరి కాళ్ళు ఒకరిని కడుక్కుంటూ
ఎలా చేస్తారనేది జస్ట్ మీకు చూపించాలని సెట్ చేశాను. అలా ఒకరి కాళ్ళు ఒకరు కడిగిపోవాలి. చూడండి ఎలా నేను కడుగుతున్నాను, తర్వాత ఆ అమ్మాయి నా కాళ్ళు కడుగుతారు. అలా ఒకరిని ఒకరు తగ్గించుకుంటూ అందరము సమానమని చెప్పడం అన్నమాట. అలాగే ఇది అయిన తర్వాత ద్రాక్ష రసాన్ని అందరూ తీసుకుంటారు, అంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారన్నమాట. అది మా సాంప్రదాయం. అలా చూపించాను, చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్స్ చెప్పండి. కాళ్ళు కడిగేటప్పుడే ప్రేయర్ చేస్తారు, ఒకరి పాపాలు ఒకరు క్షమించుకోమని. తర్వాత టవల్తో తుడుస్తారు. అలా తుడిచిన తర్వాత ఇలా కాళ్ళు కడుక్కోవటం అనే ప్రాసెస్ పూర్తయిన తర్వాత బల ఆరాధన స్టార్ట్ అవుతుంది. అక్కడ ద్రాక్ష రసము రొట్టెని ఎలా తీసుకుంటారనేది చూపిస్తున్నారు. మధ్యలో పాస్టర్ గారు, ఇటు అటు పెద్దలు ఉన్నారు, వాళ్ళే రొట్టె తీసుకున్న తర్వాత ద్రాక్ష రసాన్ని కూడా ప్రేయర్ చేసి తీసుకుంటారు. అలా ఆ విధంగా బల ఆరాధన పూర్తయింది. థ్యాంక్ యూ.